जय भवानी जय गायत्री माता अंडी वेद गायत्री ज्योतिष पीठा स्वागत सुस्वागत मन दीपावली एपड़ इपड़ू अंदर चला तर्जन मर्जन पड़पत दी नीने उदाहरण एमटे पंडित कावचु पामर कावचु प्रति ఈ దీపావళి అమావాస్య అనేటువంటిది ప్రతిగలకు ఒక పండగ ఒక నరకాసురుడంటి ఒక నరకుణ్ణి నరక బాలలు పెట్టేటటువంటి ఒక రాక్షసుని సంహరించినటువంటి రోజుగా ప్రకటించి దీపావళి జరుపుకుంటున్నాం అది ఒక వ్రతము కాదు ఒక దీక్ష కాదు దీక్ష అంటే చతుర్దశి నరక చతుర్దశి అది చాలా ఇంపార్టెంట్ అమావాస్య అనేటటువంటి దీపాలకి అకాట్లు చికాట్లు తొలగడానికి దీపాలు పెట్టమని చెప్పారు దాన్ని పెట్టుకుంటూ వస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువారం సాయంత్రం అమావాస్య వచ్చింది శుక్రవారం సాయంత్రం 4:30 4:30 చిల్లర ప్రాంతంలో వెళ్ళిపోతుంది కాబట్టి దీపావళి ముందు రోజు కూడా అంటే నరక చతుర్దశి కారణంగా కూడా దీపాలు పెట్టమని శాస్త్రం చెప్తుంది కాబట్టి మూడు రోజులు పెట్టుకోవాలి ఎలాగో మనం కాబట్టి మూడు రోజులు జరుపుకోవడంలో పండగ ఇబ్బంది ఏమీ లేదు ఒకటి రెండోది ఏంటంటే గురువారం సాయంత్రం అమావాస్యగా అమావాస్య రోజున మీరు ఖచ్చితంగా దీపావళి జరుపుకోవాలి శుక్రవారం సాయంత్రం పాడ్యమి వచ్చేస్తుంది కాబట్టి శుక్రవారం ఉదయం ఎవరైనా సరే శుక్రవార ఉదయం అమావాస్య ప్రామాణికంలోకి వస్తుంది మరి ప్రామాణికంలో ఉన్నటువంటిది ముఖ్యమా ప్రామాణికంలో లేనటువంటిది ముఖ్యమా అంటే నా ఉద్దేశం ఏంటంటే దేవాలయాలలో ఉదయాన్నే సంకల్పంలో ఏ తిథిని అయితే ఉచ్చరిస్తామో దానినే ఆచరించమని శాస్త్రం చెప్తుందా లేదా దేవాలయాల్లో మనం గురువారం నాడు చతుర్దశి తిథియో అని ఉదయాన చదువుతున్నాం శుక్రవారం ఉదయం అమావాస్య తిథో అని చదువుతున్నాం కాబట్టి సాయంత్రం అంటే అపరాహ్న వేళ దాటే వరకు కూడా అమావాస్య ఉంది కాబట్టి భక్త మహాశ్రేష్ట శ్రీయోభిలాషులారా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే లక్ష్మీ ప్రదంగా ఉంటుంది కాబట్టి శుక్రవారం నాడు దీపావళి చేసుకుంటూ ఉత్తమము అది ఆలోచించండి దేవాలయాల్లో ఏ తిథినైతే ఉచ్చరిస్తామో దాన్ని చదువుకుంటాం దాన్ని చేసుకుంటాం చాలా ఉదయము సాయంత్రం చేసేటటువంటిది అంటే అన్న పదార్థాలు తినేసినటువంటి మనం సాయంత్రం ఉచ్చరించే తిథి దేవాలయాల్లో ఉచ్చరించే తిథి అది ప్రమాణికంలోకి రాదు ఎప్పుడే దేహాన్ని శుద్ధిగా ఉంచుకొని ఉదయాన్నే దేవాలయాల్లో సుప్రభాత సమయంలో ఏదైతే ఉచ్చరిస్తామో తిథిని అది పండుగగా జరుపుకుంటాం మంచిది అని చెప్తున్నాం ఇది ముఖ్యమైనటువంటి తిథితో మనం సమానంగా చూసుకోక్కర్లేదు ఒక పండుగగా చూసుకుంటున్నాము ఒక నరక బాధ తప్పించినటువంటి ఆ రాక్షసుల చిహ్నంగా వారికి ఆ బాధలు తొలగ అకాట్లు చికాట్లు తొలగాయని చెప్పేసి చీకట్లో దీపం పెట్టి వెలుగును చూశారు కాబట్టి చీకట్లో ఉండి దీపాన్ని వెలిగించి లోకమంతా వెలుగును చూశారు కాబట్టి దానికి ఇంత కంగారు పడవలసినటువంటి అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు అయ్యో తిథి తర్వాత చేసుకుంటున్నామే అదేం దోషం వస్తుందని కూడా ఏమీ లేదు దోషం అంటూ ఏమీ ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఇంకోటి శుక్రవారం చిహ్నంగా లక్ష్మీప్రదమైనటువంటిది కాబట్టి రుక్మిణీదేవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపురాలు కాబట్టి లక్ష్మీ స్వరూపం కాబట్టి అమ్మవారు కాబట్టి ఆ సత్యభామ కూడా భూదేవి సత్యభామ చేతులు హతుడయ్యారు కాబట్టి తాను భూకి సంబంధించినటువంటి కాబట్టి భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి ధరణి మీద నివసిస్తున్నాం కాబట్టి మనం దాన్ని ప్రమాణికంగా తీసుకుంటే చాలిపోతుంది సత్యభామ కూడా సాక్షాత్ భూదేవి భూదేవి సాక్షాత్ లక్ష్మీప్రదమైనటువంటి అవతారం కాబట్టి శక్తి స్వరూపమైనది కాబట్టి శుక్రవారం నాడు చేసుకుంటే ఉత్తమం అనేది నా ఒక ఉద్దేశం నా ఒక ఇది కాబట్టి పండితులు పామరులు కూడా మీరు చెప్పింది గురువారం
సరియైన తిదే, శుక్రవారం కూడా సరియైన తిదే. కానీ మనం ఎప్పుడు కూడా ఉదయాన్న చదివిన తిదిని గనక మన ప్రమాణికంలో తీసుకుంటే దాని ఆధారంగా తీసుకుని చేసుకుంటే ఉత్తమమనేది నా ఉద్దేశం. కాబట్టి వేద గాయత్రి జ్యోతిషం పేరం ద్వారా నేను ప్రజలకు భక్తులకు అందరూ కూడా పేరు పేరుకి కూడా నేను తెలియజేసేది ఏమంటే ఉదయాన్నే సుప్రభాత సేవ రోజున సుప్రభాతాన్ని పొద్దున్నే ఉదయాన్నే దేవాలయాల్లో ఏ ఆహారం పుచ్చుకోకుండా అర్చకుడు ఏదైతే ఉచ్చరిస్తాడు సంకల్పాన్ని తిదిని ఏదైతే ఉచ్చరించారో దాన్ని అందులోనూ శుక్రవారం అపరాహ్న వేళ తర్వాత వరకు ఉంది కాబట్టి అది వర్తిస్తుంది అది గుర్తుపెట్టుకోండి సాయంత్రం 4:30 వరకు ప్రమాణికంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం దీపావళి చేసుకుంటాం ఎటువంటి సందేహం వలదు అలాగని గురువారం కూడా చేసుకోవచ్చు అంటే నరకుడు నరక చతుర్దశి ప్రమాణికంగా ఆ రోజు ఖచ్చితంగా చేసుకోవచ్చు బుధవారం నాడు అంటే బుధవారం నాడు ఖచ్చితంగా ధనత్రయోదశిగా మీరు చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇవి ప్రమాణికంగా తీసుకుని మీరు ఉదయాన్నే సుప్రభాత సమయంలో తిది ఉంది వాడి దాన్నే త్రయోదశి తిదో చతుర్దశి తిదో అమావాస్య తిదో సరిగ్గా 3 రోజులు కూడా సరిగ్గా చదువుతున్నాం కాబట్టి దాని ప్రమాణికంగా దైవం దేవాలయంలో చదివాం కాబట్టి దేవుడి యొక్క భగవంతుడి అనుగ్రహంతో ఉంది కాబట్టి ఆ తిది ఖచ్చితంగా వర్తిస్తుంది భగవంతుడి అనుగ్రహంతో చేసేటువంటి ప్రతిది కూడా సఫలితాన్నిస్తుంది సాయంత్రం అమావాస్య రోజు తిని అన్న పదార్థాలు తినేసి స్నానాలు చేయకుండా ఉండి గుడ్డుల సంకల్పం చేసింది పనికి రాదు ఉదయం సంకల్పంలో తిది ఏదైతే ఉచ్చరిస్తామో అదే పనిచేస్తుంది లోకపాలకుడైన శ్రీ మహావిష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పొద్దునే పంచాంగాన్ని వినిపిస్తారు ఆ పంచాంగాన్ని వినిపించిన దాంట్లో ముందుగా అమావాస్య అని వినిపిస్తారు ఆ తర్వాత ఆ ఒక తదనంతరం కూడా సాయంత్రం అమావాస్య అని కూడా వినిపిస్తారు కానీ ఉదయాన్నే ప్రమాణికంగా తీసుకోవాలి జై భవాని జై గాయత్రి మాత ఏదైనా వివరాలకు నన్ను సంప్రదించవచ్చు జై భవాని జై గాయత్రి మాత దీపావళి ఎప్పుడు ఎప్పుడు అనుకుని అందరూ కూడా చాలా తర్జన మర్జన పడిపోతున్నారు దీనికి నేను ఒకటే ఉదాహరణ ఇస్తున్నాను ఏమిటంటే పండితులు కావచ్చు పామరులు కావచ్చు ప్రతి ఒక్కరికి ఒకటి ఉంది ఒకటి ఈ దీపావళి అమావాస్య అనేటువంటిది ప్రత్యేకలకు ఒక పండగ ఒక నరకాసురుడంటి ఒక నరకుణ్ణి నరక బాధలు పెట్టేటటువంటి ఒక రాక్షసుని సంహరించినటువంటి రోజుగా ప్రకటించి దీపావళి జరుపుకుంటున్నాం అది ఒక వ్రతము కాదు ఒక దీక్ష కాదు దీక్ష అంటే చతుర్దశి నరక చతుర్దశి అది చాలా ఇంపార్టెంట్